ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రభు మికి ప్రియమైనటువంటి వారులారా మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తేలిపరుస్తుంటున్నాను చిన్నవారికి పెద్దవారికి అలాగే యవనస్తులకు అలాగే విదేశీలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తేలిపరుస్తున్నాను అందులో బాగున్నారు కదా ప్రభుత్వ ప్రియారా దేవుని మహాకృపను బట్టి మరి ఆయన నడిపింపును బట్టి ఆయన కాపుదలను బట్టి మరి నేను అలాగే దేవుడు నాకు ఇచ్చిన మూడు సంఘాలు సంఘ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉన్నాము అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు అనగా దుబాయ్లోను అబుదూబాయిలోను మస్కట్లోను ఖత్తాల్లోను కుబైట్లోను బెహరైన్లోను అలాగే అమెరికాలోను అలాగే మలేషియాలోను మరి కొన్ని విదేశాల్లో ఉన్నటువంటి సంఘపేడలు టెలిఫోన్ చేసి అక్కడ పరిస్థితులు వారు చెప్పి ప్రార్థన చేయమని వారు కోరి ప్రార్థన చేయించుకుంటున్నారు మీరు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి మరి మన సంఘపేడల కొరకు మన మిత్రుల కొరకు దేవుని కాపుదల క్షేమంగా వారి దేశం వచ్చేంత వరకు దేవుని యొక్క నడిపింపు ఉండాలని ప్రార్థించాలని మీ అందరికీ కూడా జ్ఞాపం చేస్తున్నాను ఎందుకంటే ప్రార్థించవలసినటువంటి భారాన్ని ప్రభు మన మీద పెట్టారు చేత మనం ప్రార్థించాలి ఎందుకంటే మనం చాలా శ్రమల్లో ఉన్నాం మనకంటే ఎక్కువ శ్రమంలో వారు ఉన్నారు ఏదేమైనా విదేశంలో ఉన్నటువంటి మీరైనా ఇదిగో మరి వాక్యం మీరైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక శ్రమలు వస్తాయి ఎంత భక్తులు ఉన్నా ఎంత ప్రార్థనా పరులుగా ఉన్నా ఎంత పరిశీలనలో ఉన్నటువంటి నాలాంటి చావుకులు అయినా ఇంకా నాకంటే ఉన్నతమైనటువంటి దైవిజనులు ఉన్నారు గొప్ప గొప్ప మహా దైవిజనులు ఉన్నారు అలాంటి వారైనా శ్రమలు అనేట వస్తాయి శ్రమలు రావని ప్రభుత్వం చెప్పలేదు ఆ శ్రమలలో మనం ఆయన తట్టు మనం చూడాలి ఆ శ్రమలో మనం ఆయన తట్టు మనం చూడాలి బైబిల్ గల నుంచి యహాను శు వార్త అధ్యాయం ముప్పై మూడో వస్తువులు ఒక మాట రాయబడ్డది యహాను శు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడో వస్తువులు ఒక మాట రాయబడ్డది నాయందు మీకు సమాధానము కలిగినట్లుగా ఈ మాట మీతో నేను చెప్పుచున్నాను దేవుడికి స్తోత్ర సమాధానం ఎవరి ద్వారా మాకు దొరుకుతుందంటే కనుక ప్రభు ద్వారానే ప్రభు అంటాడు ప్రభుంది ఎందు ప్రేరా తన శిష్యులతోనూ యూధులతో మాట్లాడుతున్నాడు ఆయన నాయందు మీకు సమాధానము కలుగునట్లుగా మీతో నేను మాటలు చెబుతున్నాను శ్రమలు కలుగును ఏంటంటే అండి స్పష్టంగా చెబుతాడు దేవుడు శ్రమలు కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనిడి దేవునికి స్తోత్రం శ్రమలు కలుగును అయినా ధైర్యం తెచ్చుకోండి శ్రమలు వస్తా శ్రమలోచ తలనిపోకండి అంతటి మహాభక్తునికే వచ్చినాయి పోలేదు దేవుని వైపు చూశాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు అయినా తన ప్రార్థన పట్టుదల విడిచిపెట్టలేదు తన ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు శ్రమలలో కూడా అలాగే నేను ప్రభు చెబుతాను ఇక్కడ శ్రమలు కలుగును అయినా కూడా ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నాను దేవునికి స్తోత్రం శమలు యొక్క అపవాదం మీకు తీసుకొచ్చినా శమలు మీకు సాతానుడు తీసుకొచ్చినా శమలు లాగా కరోనా రూపంలో వచ్చినా ఈ కరోనా వైరస్ రూపంలో వచ్చినా లోకాన్ని జయించినటువంటి నేను మీతో ఉన్నాను లోకాన్ని జయించినటువంటి నన్ను మీరు అంబరిస్తున్నారు నన్ను మీరు ఆశ్రయించారు నాయని మీరు విశ్వాసం ఉంచారు కనుక ధైర్యం తెచ్చుకోండి శమలు మిమ్మల్ని ఏమి చేయలేవు కలవరాలు పక్కన పెట్టండి కలవరాలు విడిచిపెట్టండి ధైర్యం కలిగి ఉండండి అని ప్రభు చెప్తాడు కనుక ప్రభుంది పేర ఎక్కడ ఉన్నవారైనా కూడా ధైర్య గమనించండి శ్రమలలో ధైర్ ధైర్యం చెడిపోకుండా ధైర్యంగా ప్రభుత్వట్టు మాత్రం చూడండి ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అని మీకు జ్ఞాపం చేస్తున్నాను ఆయన చెబుతాడు ప్రభుంది పేరా మీతోనే చెప్పేట మాట ఏంటంటే కనుక లోకములో మీకు శ్రమలు కలుగుతాయి శ్రమలు రావని మీతో నేను చెప్పలేదు లోకములో శ్రమలు వస్తాయి లోకములో ఇబ్బందులు వస్తాయి లోకములో ఇక్కట్లు వస్తాయి లోకముల మీదకి అవమానాలు వస్తాయి లోకంలో రకరకాల తెగుళ్ళు వస్తాయి రకరకాల ఇబ్బందులు వస్తాయి రావని చెప్పలేదు అయితే ఒక్కటి నేను లోకాన్ని జయించినటువంటి వాడన విషయాన్ని మర్చిపోవద్దు అంటాడు ఆయన వెనుక లోకాన్ని జయించినటువంటి దేవుడు మనతో ఉండగా లోకాన్ని జయించినటువంటి శక్తి మనతో ఉండగా ప్రబంధం మనం దేనికి భయపడాలి మనం దేనికి భయపడాలి ఒకసారి ఆలోచించండి దేనికి భయపడాలి ఒక బిడ్డ సంటి తీసుకుని ప్రబంధు పోయారా ఒక తండ్రి తన వాకిట్లో కూర్చున్నాడు ఒక తండ్రి వాకిట్లో కూర్చున్నాడు తన బిడ్డను మూడు సంవత్సరాల బిడ్డను చూసుకుని అది అవుతుంది కదా ఈ బిడ్డ అలా వీధిలోకి వెళ్ళాడు ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క శక్తి యాస వేసుకుని భిక్షగాలు ఉంటారు కదా శక్తి యాస వేసుకున్నటువంటి వారు డ్రమ్ము కొట్టుకుంటే పరుగులు తీసుకుని వచ్చారు ఆ భిక్షగాన్ని చూడగానే ఆ శక్తి యాసను చూడగానే ఆ యొక్క చిన్న బాలుడు కేవును కేక వేస్తూ పరుగు పరుగున పరుగు పరుగున ఎక్కడికి వచ్చారంటే కనుక తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి దగ్గర వచ్చి తండ్రి ఒడిదో ఒళ్ళో కానుకున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క శక్తి యాస వేసుకున్నటువంటి ఆ వ్యక్తి అతను కూడా ఒకవీళ్ళు దాడుకుంటూ ఒకీళ్ళు దాడుకుంటూ ఒక వీధి దాటి ఒకవీ దాటి ఒకేళ్ళు దాడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు ఆ ఇంటికి రాగానే అక్కడ కూడా అతను డ్రమ్ము కొడతా అతను నాలుగు బయటకు తీసి రకరకాలైన శాసనలు చేసి పిల్లవాడిని భయ భయపడటానికి మరి బెదిరించడానికి ఎన్నో చేస్తున్నాడు కానీ ఈ పిల్లవాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే కనుక తండ్రి ఒడులో ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రిని ఆనుకుని ఉన్నాడు ప్రబంధిపోయారా ఇప్పుడు పిల్లవాడు ఏమాత్రం భయపడకుండా తండ్రి మీద ఒక చేయేసి తండ్రి మీద ఒక చెయ్యేసి ఆ యొక్క శక్తి యాస వేసుకున్నటువంటి వ్యక్తితో ప్రబంధి ప్రేరా అతన్ని తిరిగి అతన్ని తిరిగి ఎక్కిరించేటువంటి వాడిగా అతను తిరిగి భయపెట్టేటువంటి వాడిగా ఈ చిన్నపిల్లవాడు శాస్త్రం చేస్తున్నాడు అక్కడేమో మొదట భయం భయం వచ్చింది పారిపోయి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎదిరించి తిరిగి మాట్లాడే వచ్చాడు కారణం ఏంటంటే ఒకటే కారణం అక్కడ ఒంటరి వాడు ఇక్కడ తండ్రి పక్కన ఉన్నాడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు ఇక్కడ తండ్రి పక్కన ఉన్నాడు తండ్రి ఒడులో ఉన్నాడు ఈయన ప్రభుంది ఈనాడు నీ తండ్రి అయినటువంటి నీ ప్రభు నీతో ఉన్నా నమ్మాలి ఆయన చెప్పాడు నేను నీతో ఉన్నాను ధైర్యం తెచ్చుకో భయపడవద్దు పిరికివాడగా ఉండొద్దు నెలకి ఈ రోజున ప్రభుంది ప్రేర మన పరమ తండ్రి మనతో ఉన్నారు పరలోకమ తండ్రి మనతో ఉన్నాడు మనం ఆదరించేదండి మనతో ఉన్నాడు మనల్ని కాపాడేదండి మనతో ఉన్నాడు ఇలాంటి కరోనాలు ఏమి మనం ఏం చేయలేవు అనే విషయాన్ని మీరు జ్ఞాపం పెట్టుకోవాలి ఇలాంటి శ్రమలు ఏమి మనం చేయలేవని మీరు జ్ఞాపం పెట్టుకోవాలి ప్రభు నీవు మాకున్నావనైనా నీవు మా మీరు మాతో ఉన్నారు ప్రభు అయ్య మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభువ మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభువ మమ్మల్ని దేవుడు ప్రభువా అనాడు శ్రే ప్రజలు ఎన్నో శ్రమల్లో ఉండగా భయంకరమైన శోధల్లో ఉండగా రకరకాలైన శ్రమలు వారి మీదకి వస్తున్నప్పుడు తండ్రి వారందరినీ కాపాడిన దేవుడు కదా వారందరినీ విడిపించిన దేవుడు కదా ఈనాడు కూడా మాకున్నటువంటి శ్రమలో విడిపించండి మాకున్న స్వాదులోంచి విడిపించండి అని ధైర్యం తెచ్చుకుని దేవుని చదువు మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది భయపడుతున్నారా కలవరబడుతున్నారా దేవుని వాక్యం చెబుతుంది కీర్తన కింద ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగ వచనంలో ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాక్యండి మనకు ఆధారం వాక్యములని మనం నడిపించేది వాక్యములని మనల్ని బలపరిచేది వాక్యం మనం ధైర్యపరిచేది వాక్యముల్ని మనం ఆదరించేది దానికి భయపడకండి కలవరపడకండి సంతోషంగా ఉండండి బైబిల్ కింద తెరవండి కీర్తన కింద ఇరవై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఎహో ఒకరు కనిపెట్టుకుని వారులారా ఇహో ఒకరు కనిపెట్టుకుని వారులారా మనస్సులో నిబ్బరము కలిగి ధైర్యం వహించండి ధైర్యంగా ఉండండి దేవుని యొక్క వాక్యం తేట తెల్లగా చెబుతుంది ప్రభుత్వ పద్నాలుగు వచ్చేలో ఏగో ఒకరు కనిపెట్టుకుని ఇండుము ధైర్యం తెచ్చుకుని నీ వర్యమును నిర్భరముగా ఉంచుకొనుము దేవునికి స్తోత్రం నీ సమయంలో నువ్వు ధైర్యం చెడిపోకూడదు సోధనలో ధైర్యం చెడిపోకూడదు సందర్భాలు ఏర్పడినప్పుడు ధైర్యం చెడిపోకూడదు అవమానం మీద పడినప్పుడు ధైర్యం చెడిపోకూడదు తెగులు మీదకి వచ్చినప్పుడు ధైర్యం చెడిపోకూడదు వాక్యం చెబుతుంది బృందా నిర్భరము కలిగిన ఉండు ధైర్యం తెచ్చుకో నీ మనసును దిట్టపరుచుకో దేవుని వైపు చూడు ఎందుకంటే శ్రమలు కలిగినా కూడా లోకాన్ని జయించిన దేవుడు నిన్ను శ్రమలో నుంచి విడిపించడానికి శక్తిమత నీతో ఉన్నాడు ఆయన నీవు కూడా ఆయన సన్నిధులు ఎప్పుడూ కూడా మనం పిల్లలం ఒక బేతాలను చూసి ఒక శక్తిని చూసి చంటి పిల్లవాడు బెదిరిపోయినట్లుగా మనం బెదిరిపోవాల్సిన అవసరం లేదు మనతో ప్రభు ఉన్నాడు మన ప్రక్కనే ప్రభు ఉన్నాడు ప్రేయరా ఆయన దాక్షిణాసన మన మీద ఉంది మహోన్నతను సాటి నివసించేవాడే సర్వశక్తి మధ్య నీడను విశ్రమించేవాడు మనం ఆయన సాటిన ఉన్నాం ఆయన నీడలో ఉన్నాం ఆయన రెక్కల కింద ఉన్నాం మనం కలవరపడవలసిన అవసరం లేదు అని మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను ఆయన ఎప్పుడు కూడా మనం కాపాడే దేవుడు ఆయన మన విశ్వాసమును బట్టి మనకున్న భక్తిని బట్టి మనకున్నటువంటి ప్రభువులు మనకున్న నమ్మకమైన జీవితాన్ని బట్టి మనందరినీ కూడా ఏ దేశంలో ఉన్నవారైనా కూడా ఎవరు ఆయన ఎందు ఆ భక్తిగల జీవితంలో ఉన్నారు ఎవరు ఆయన ఎందు ఆ బైబు కలిగి ఉన్నారు ఆ ప్రేమ కలిగి ఉన్నారు ఆ విశ్వాసం కలిగి ఉన్నారో అందరిని కూడా ఆయన కాపాడేది ఆయన ముప్పై ఒకటో దావోది కీర్తనలో ఇరవై వర్షంలో ఒక మాట రాయబడ్డది అక్కడ ఏం చెబుతుంది వాక్యం అంటే కనుక యహోవ భక్తులారా మీరందరూ కూడా ఆయనను ప్రేమించండి యహోవా భక్తులారా యేసు క్రిస్తును ఆరాధించేవారులారా యేసు క్రిస్తు కొనియాడేవారులారా ప్రభు నామంలో ఎరిగినటువంటి వారులారా ప్రభు నామములో రక్షణ పొందినటువంటి వారులారా మీరందరూ కూడా దేవుని ప్రేమించండి ఆయన సన్నిధిని ప్రేమించండి కింద మన సదితే కనుక యహోవా విశ్వాసులను కాపాడేటువంటి వాడు ఆయన భక్తులను వాడు ఆయన ప్రేమించే కాపాడేటువంటి వాడు ఆయన శ్రమంలో మనం విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు లోక సంబంధమైనటువంటి వ్యక్తులైనా స్నేహితులైనా స్టమంలో మనం దూరం అవుతారేమో శ్రమంలో మనం విడిచిపెడతారు మనకేదైనా శ్రమలు వస్తే మనకేదైనా కరువు వస్తే మనకేదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు మనం విడిచిపెడతారేమో కానీ నేను విడివను ఎలా బాయినని చెప్పినటువంటి దేవుడు నీతో నాతో మనతో ఉన్నాడు మీరు ఏ దేశంలో ఉన్నవారైనా ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మీరున్న స్థలము చుట్టూ దేవుని అగ్ని రగులుతున్నది మీరున్నటువంటి ప్రతి స్థలం చుట్టూ కూడా దేవుని ఉన్నది మీరు దేవుని విశ్వాసం ఇచ్చిన వారు ఆయన చనిధిని ప్రేమించినటువంటి వారు ఆయన పట్ల భయం భక్తి కలిగిన వారు మిమ్మల్ని కాపాడతాడ కాపాడతాడని ఆయన ఇచ్చిన వాగ్దానం మీకు ఆధారమైన విషయాన్ని మర్చిపోకండి జ్ఞాపం పెట్టుకోండి ముప్పై ఒక నెరమూర్తి చదవండి అయ్యా నీ సన్నిధిని ప్రేమిస్తున్నామని ఆయన నీ నామాన్ని ప్రేమిస్తున్నాము తండ్రి అయ్యా నీపై ఆధారపడ్డాము ప్రభువ ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరే కాపాడాలి అయ్యా మమ్మల్ని అందరినీ మీరే కనికరించాలి అని దేవుని తట్టు చూడండి నీ శ్రమలు వరచిపోండి ధైర్యం తెచ్చుకోండి లోకాన్ని జయించిన దేవుడు నీకున్నాడన్న విషయాన్ని నీ వృదయంలో దిట్టపరుచుకో నేను ధైర్యపరుస్తున్నాడు ఆయన నీకు అభయవిస్తున్నాడు అయినా నేను విడిపిస్తానని చెబుతున్నాడు ఆయన నిన్ను కాపాడుతానని చెబుతున్నాడు ఆయన ఎన్నడు నేను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు ప్రివలింపు పిరబడిపులేరా ఆయన వైపు చూద్దాం చిన్న ప్రార్థన ఈ శ్రమంలోంచి దేవుడు విడిపించాలని మనలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ శ్రమంలో ఉన్న వారిని దేవుడు విడిపించాలని చిన్న ప్రార్థన తల్లవంచండి కన్నులు ముయండి శ్వాసంతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధులవైన మా తండ్రి సర్వశక్తి మా ప్రభు మహోన్నతులమైన దేవా మీ పాదాలకు స్తోత్రాలు కృపగలిగిన దేవుడు కదా శక్తి దేవుడు కదా కనిగిని గల దేవుడు కదా తండ్రి ఇందుకో ఆయన మాతో మీరు సూటిగా మాట్లాడారు కదా ప్రభువా శ్రమలు రావని చెప్పలేదు శ్రమలు వస్తాయి అయినా లోకాన్ని జయించినటువంటి నేను మీతో ఉన్నానని చెప్పారు సాలు తండ్రి వాగ్దానం సాలు తండ్రి యొక్క వాక్యం సాలు తండ్రి ఆదనకరమైన మాట ప్రభువీ శమల్లో ఉన్నా అయా ఎరుకా ఇరుకాటలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి అపవాదు తరుపుతూ ఉన్నా కూడా మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు అపాధి కోరలు మీరు వినిస్తుంది స్తోత్రాలు మా పక్షంలో మీ కార్యం జరిగిస్తుందిగా స్తోత్రాలు అయ్యా మీకే మహిమలు చెల్లిస్తున్నా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకోనండి అయ్యా రెండు వందల ఎనిమిది దేశాలు ఎన్నో సోదల్లో ఉన్నాయి అయ్యా భయంక్యమైన స్థితిలో ఉన్నాయి ఆ దేశానికి కావాల్సిన కాపదల దాయిచ్చేయండి ఆ దేశాలలో ఉండే ప్రజలందరినీ కాపాడండి ప్రభు అయ్యా ఈ తెగులు వారి మీద తీసివేమని ప్రార్థిస్తున్నాం ఇదిగో భారతదేశానికి మీ కాపదల దయచేయండి అయ్యా మా భారతదేశములు మీరు కాపాడండి అయ్యా మా రాష్ట్రములు మీరు కాపాడండి అయ్యా మా జిల్లాలు మీరు కాపాడండి అయ్యా మా మూడు సంఘాల సంఘమేలు మీరు కాపాడండి ఇదిగో ప్రభు అనేకమైన ప్రభు బిడ్డల తండ్రి అయ్యా మరి తనకి వ్యాధి గస్తుల కొరకున అయ్యా మరి ప్రభా ఎంతగానో శ్రమ పడుతున్నాను అయ్యా డాక్టర్లు చేస్తున్న సేవనమే తండ్రి ప్రేణాలకి తగించి వారు చేస్తున్న సేవను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు వారందరికీ విడుదల దాయిచ్చేయండి గొప్ప కాపుదల దాయిచ్చేయండి నాయనా ఇదిగో వారి కుటుంబానికి కాపుదలు దయచేయండి అయ్యా మరి వారితో ఉన్న నర్సులు కానీ వారితో ఉన్న స్టాఫ్నైనా కంపౌండర్స్ కానీ ఎవరైనాప్పటికీ కూడా అయ్యా మెడిసిన్ ఇచ్చేవారు పరిముట్లు అందించేవారు ఉన్నారు అలాంటి వారందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ఇదిగో అయినా మరి కలెక్టర్స్నైనా అలాగే సీఎం సీఎంలు ఎంతమంది ఉన్నారు ప్రభా నైనా అయ్యా మరి ప్రభా అయ్యా అలాగనే ప్రధానమంత్రి గారు వారిని కూడా జ్ఞాపం చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ నైనా చిన్నవారి మొదలుకైనా ప్రభావా ఉన్నతమైన అధికారంలో ఉన్న వారు కూడా జ్ఞాపం చేసుకోవాలి వీధులంటే తిరుగుతూ తిరుగుతూ నాయన ఇంట్లో మేము బయటకు రావాలంటే భయపడుతున్నాం అయ్యా వీధుల్లో నైనా అయ్యా మరి ఎన్నో కట్టల్లో వారు చేస్తున్నారు ఎన్నో బోధిస్తున్నారు ఎన్నో నేర్పిస్తున్నారు వాళ్ళకి బద్దతుని ఇవ్వండి ఇదిగో వాలంటీర్లు జాపం చేసుకోండి హాస్య వర్కర్స్ని జాపం చేసుకోండి మరి ప్రభా పంచాయతీ వారి మున్సిపాలిటీ వారిని జాపం చేసుకోండి మరి ఎంతగానో శ్రద్ధ తీసుకుని ప్రభావ అయ్యా మరి ఆ తెగులునైనా తీసివేయటానికి ఎన్నో రకాలైన శ్రమలు పడుతున్నారు వారందరినీ జ్ఞాపం చేసుకోండి ఇదిగో హాస్పిటల్లోనైనా ఎంతమంది అడ్మిట్ అయ్యారు ప్రభు అలాంటి వారు విదేశంలో ఉన్నవారైనా స్వదేశంలో మా దేశంలో ఉన్నవారైనా కూడా అందరూ కూడా త్వరగా ప్రభ అయ్యా మరి తన నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన బయటికి విడుదలై రావడానికి సాధించండి వారి కుటుంబాలతో కలపడినైనా వారి కుటుంబాలకు చేర్చండుతీ అల్లాడిపోతున్నాయి ఈ కుటుంబాలి ప్రభు కనికరించండి తండ్రి అయ్యా ఈ శ్రమంలో మీ తట్టు మేము చూస్తున్నాం ఈ శ్రమంలో మీ తట్టు మేము చూస్తున్నాం మీ గొప్పగల కార్యం జరిగించి మీరే మహిమ కనంత ప్రభావాలు పొందమని మీ పాదాలకు అప్పగించి అడుగుతున్నాము తండ్రి అమీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకి నమ దీవిన సదాకాలం కుడువన మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ పరీక్షలా దేవుడు దీవించునుగాక